34వ జాతీయ పుస్తక ప్రదర్శన ముగింపు ఉత్సవ సందర్భంగా సభ అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి విశిష్ట అతిథి రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ పి శ్రీనివాస్ గౌడ్ గారు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు శ్రీ రమణాచారి గారు, హైదరాబాద్ పుస్తక ప్రదర్శన కార్యదర్శి శ్రీ కోయ చంద్రమోహన్ గారు, కోశాధి శ్రీ పి రాజేశ్వరరావు గారు, నడిచే గ్రంథాలయంగా వర్ణించబడినటువంటి శ్రీ కూరెళ్ళ పెట్లాచారి గారు, ఈ ప్రదర్శనకు వచ్చినటువంటి పుస్తక ప్రియులు, రచయితలు, కవులు, ప్రజలు, సోదరి సోదరి మండలారా, గత 10 రోజులుగా ఈ పుస్తకాల పండగ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రత్యేకించి నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా పుస్తకాలు కావాలంటే పోటీలో ఉన్నటువంటి నవోదయ నవయుగ బుక్ షాప్, అదేవిధంగా విశాలాంత పుస్తకాల షాప్, ఈ రెండే కొంచెం తెలుగు పుస్తకాలను ఎక్కువ ప్రచురించి అమ్మకానికి అందుబాటులో ఉంది. చాలా కష్టంగా ఉండే పుస్తకాలు తెచ్చుకోవడం, అటువంటిది ఇటీవల కాలంలో ఈ పుస్తక ప్రదర్శన సంవత్సరానికి 10 రోజుల పాటు అన్ని ప్రచురణ సంస్థల నుంచి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అన్ని ప్రచురణ సంస్థలన్నీ కూడా చేరి ఈ రకంగా ఒక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం, 10 రోజుల పాటు ఈ ప్రదర్శనలో మనకు కావలసినటువంటి పుస్తకాలని తీసుకోవటం, సాయంత్రం వేళ సాహిత్యానికి సంస్కృతికి సంబంధించినటువంటి అంశాల మీద కొన్ని కార్యక్రమాలు జరగటం అనేటటువంటి చాలా గొప్ప ఆలోచన. ఎందుకంటే పుస్తకం రాబోయే రోజు మనుగడ సాగిస్తుందా, అసలు పుస్తకం అనేటటువంటిది ఒకటి ఉంటుందా అనేటటువంటిది, పుస్తకం బ్రతికే ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భంలో ఎంతమంది పుస్తక మిత్రులు మరి ఇక్కడికి రావటం, పుస్తకాలు కొనుగోలు చేయటం, ప్రత్యేకించి యువతి యువకులు రావటంతో నాకు పుస్తకం హస్తభూషణం అన్నారు. ఇవాళ సెల్ ఫోనే హస్తభూషణం అయిపోయింది. అటువంటి యువతరం, ప్రత్యేకించి పిల్లలు ఈ ప్రదర్శనశాలకు రావటం, పుస్తకాలు కొనుక్కోవడం చూస్తే మరొకసారి ఆశలు చిగురించాయి. పుస్తకం సజీవంగా ఉంటుంది అనేటటువంటి నమ్మకం కలిగింది. తిరిగిన చొక్క ఆయన తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పేసి పెద్దలు అంటారు. మరి ఇవాళ స్కూళ్ళలో, కాలేజీల్లో గ్రంథాలయాలు ఉన్నాయని చెప్పేసి నేను అనుకోవట్లా. నేను చదువుకున్న రోజుల్లో పెద్ద పెద్ద భవనాలు లేకపోయినా శిథిలమైనటువంటి భవనాల్లో చిన్న చిన్న స్కూళ్ళు ఉన్నప్పటికీ కూడా రెండు విషయాలు కంపల్సరీగా ఉండేవి. ఒకటి ఏంటంటే లైబ్రరీ, రెండోది ప్లే గ్రౌండ్, ఆడుకోవడానికి స్థలం. ఈ రెండు కంపల్సరీగా ఉంది. నేను జీవితంలో మరి పైకి రావడానికి నాకు మా స్కూల్ గ్రంథాలయం, అదేవిధంగా మా ఊర్లో ఒక ధర్మదాస కట్టించి తన స్థలంలో ఒక పుస్తక గ్రంథాలయం ఏర్పాటు చేయటం, ఈ రెండు చాలా ఉపయోగపడ్డాయి. ప్రతిరోజు దాదాపు 2-3 గంటల సేపు ఆ లైబ్రరీలో కూర్చొని నేను న్యూస్ పేపర్ దగ్గర నుంచి ఏదో అవైలబుల్గా ఉన్నటువంటి ఏ పుస్తకమైనా కూడా చదివేవాడిని. ఆ జ్ఞానం, ఆ పరిజ్ఞానం నాకు ఎంతో ఉపయోగపడింది జీవితంలో పైకి రావటానికి. ఇవాళ అటువంటి పరిస్థితి లేకపోవటం అనేటటువంటి దురదృష్టకరం. ఈ విషయాన్ని ఎందుకంటే స్కూల్ కనుక స్కూల్ కానీ కాలేజీ కానీ ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా గ్రంథాలయం ఉండాలనేటటువంటి నిబంధన ఎవరూ పాటిస్తున్నట్లేదు. అదేవిధంగా ఆటస్థలం ఉండాలనేటువంటి నిబంధన కూడా ఎవరు పాటిస్తున్నట్లేదు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. మరి ప్రభుత్వమే కూడుకొని ఈ విషయాన్ని ఏదైనా పరిష్కారం చేయాలా. మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, పిల్లలకి తీరిక ఎక్కడండి అని. అది ఆలోచించండి, పుస్తకం చదవటం వల్ల వచ్చేటటువంటి విజ్ఞానం,
ఇంటర్నెట్ లేకపోతే డిజిటల్ రీడింగ్స్ ఇవాళ రేపు మనం పుస్తకం మనం కూడా చదవక్కర్లా. ఎంత బద్ధకం పెరిగిపోయిందంటే ఎవడో చదువుతాడు, మనం అది ఆ స్విచ్ ఆన్ చేస్తే ఆ పుస్తకం పేపర్ కూడా వాళ్ళే చదువుతారు, మనం చదవక్కర్లా. ఆ స్థితికి వెళ్ళిపోయిన పరిస్థితి చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి అది. ఒక పుస్తకం కానీ ఒక పేపర్ కానీ మనం చదివితే అది మన బ్రెయిన్లో ప్రింట్ అవుతుంది, ముద్రపడిపోతుంది, ఎన్ని సంవత్సరాలైనా కూడా అది మనకు గుర్తొస్తుంది. అది ఎవరో చదివితే అది మనకి ఆ చదివినంతసేపు ఉంటుంది తప్ప మనకు అర్థం కాదు. చదవటం అనేటటువంటి చాలా గొప్ప అభ్యాసం, చాలా అవసరం కూడా, అది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తల్లిదండ్రులు మీ పిల్లలు భవిష్యత్తులో పెద్దవాళ్ళు కావాలనే అని నేను కోరుకుంటాను, అందరి పిల్లలు పైకి రావాలని కోరుకుంటాను. కానీ వ్యాయామం, చదువు, పుస్తక పాఠం అనేటటువంటి రెండు కూడా జీవితంలో ఎంత మార్పు తెస్తాయి. ఆ రెండు ఉంటే స్పోర్ట్స్ స్పిరిట్ అంటారు మనం, ఒక స్పోర్ట్స్ స్పిరిట్ అనేటటువంటిది డెవలప్ అవుతుంది. ఈ రెండింటిని కూడా పిల్లలకి అలవాటు చేయాలని చెప్పేసి, చదువుతో పాటు ఇది కూడా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పేసి తల్లిదండ్రులు గ్రహించాలని చెప్పి మీకు ఫాలో చేస్తున్నాను. చిన్నప్పుడు మా చిన్నప్పుడు సోవియట్ యూనియన్, సోవియట్ ల్యాండ్ అని చెప్పేసి సోవియట్ భూమి అని, తర్వాత విశాలాంధ్ర ఆలోచన ద్వారా అనేక వందల భాష సాహిత్య గ్రంథాలని తెలుగులోకి అనువాదం చేసి రాజమండ్రి రామచంద్రారెడ్డి గారి, ఎడమంతు రామేశ్వరరావు చాలా మంది చాలా చక్కటి అనువాదాలు చేసేవాళ్ళు, చాలా చౌక ధరలకి మరి ఆ ప్రచురణ చేసి మనకి అలవాటులోకి తీసుకొచ్చారు. అవన్నీ చదివాం, నాకు బాగా గుర్తు. మాక్సిమం అటువంటి అమ్మ నవల దాదాపు ఒక 200-300 కాపీలు నేను కొని చాలా మంది పంచిపెట్టాను. ఎన్ని వందల సార్లు ఆ పుస్తకం చదివాను. ఆ నవల ప్రభావం నా మీద ఎంత ఉందో అనేటటువంటిది నాకు తెలుసు. ప్రపంచ గతిని మార్చినటువంటి, ప్రపంచ దేశాల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటిది సాహిత్యం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కానీ, తర్వాత అనేక దేశాలు స్వతంత్ర పోరాటాలు చేసినప్పుడు కానీ, వీటన్నిటికీ కూడా సాహిత్యం, కవులు వాళ్ళు రాసినటువంటి అన్ని కూడా చాలా ముఖ్యం. భారతదేశ స్వతంత్ర పోరాటం మరి మీరు చూస్తున్నట్టయితే మహాత్మా గాంధీ దగ్గర నుంచి పటేలు, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ, ప్రతి నాయకుడు, ప్రతి జాతీయ నాయకుడు కూడా జైల్లో ఉన్నప్పుడు ఖాళీగా కూర్చున్నా విపరీతంగా చదివారు. చదవటమే కాదు రాశారు. వాళ్ళకి పిల్లలకి ఉత్తర రూపంలో లెటర్స్ టు చిల్డ్రన్, లెటర్ టు ఇందిరాగాంధీ రాశారు జవహర్లాల్ నెహ్రూ, మీరు చూసే ఉంటారు. అవన్నీ రాయబట్టే పిల్లలు విజ్ఞానవంతులు అయ్యారు. మా తండ్రి రాశారు కాబట్టి లెటర్ నేను చదవాలని చెప్పి ఆమె చదివింది. ఆమె దేశానికి గొప్ప ప్రధానమంత్రి కాగలిగింది. వాళ్ళ జ్ఞానం పరిజ్ఞానం పెరగలిగింది. అటువంటి సంస్కృతి ఈరోజు క్షీణించిపోతుంది. మనం షార్ట్ భాష మెసేజ్ పెడుతున్నాం, దాంట్లో భాష ఉండదు, భావం ఉండదు, ఎన్నో రకాలైనటువంటి అప ఒక మెసేజ్ చదివితే 100 రకాల ఇంటర్ప్రిటేషన్స్ మనం అనుకోవచ్చు. దాంతో ఎన్నో అపార్థాలకు దారితీస్తుంది. అదే స్పష్టమైనటువంటి తెలుగు భాషలో ఒక పేజీ అర పేజీ ఉత్తరం కనుక రాస్తే ఎంతో సంతోషించేవాడు. మా నాన్న దగ్గర నుంచి నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక కార్డు వచ్చేది, వారానికి ఒక కార్డు రాసేవాడు ఆయన. చాలా గొప్ప భాషలో, గొప్ప గ్రంథిక భాషలో ఆయన కార్డు రాకపోయినా ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఆయన ఎక్కువ డబ్బులు ఎందుకు పంపించలేకపోతున్నాడో చెప్పి రాసేవాడు. ఒకటే కార్డు వచ్చేది, అది చదివితే అర్థమయ్యేది అక్కడ ఆర్థికంగా చాలా బాధల్లో ఉన్నట్టున్నారు మన వాళ్ళు, మనం ఎక్కువ డబ్బులు ఆశించకూడదు తండ్రి దగ్గర నుంచి అని చెప్పేసి. ఇది కమ్యూనికేట్ చేయడం అన్నమాట, మన భావాలని మన పిల్లలకి, మన స్నేహితులకి వ్యక్తీకరించడం. ఆ లెటర్ రాసేటటువంటి సంస్కృతి కంప్లీట్గా దాదాపు నాశనం అయిపోయింది. దయచేసి మీరు ఈ టెక్నాలజీ రంగంలో ఇమీడియట్గా మీరు ఒక మెసేజ్ కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప సుదీర్ఘమైనటువంటి భావ వ్యక్తీకరణతోటి, ప్రేమతోటి, హృదయంలోని విషయాన్ని చెప్పగలిగింది లెటర్ మాత్రమే. ఆ లెటర్ రాసేటటువంటి సంస్కృతిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నా. విజ్ఞానం లోపించిన చోటే అజ్ఞానం వస్తుంది అనేటటువంటి సామెత. కాబట్టి విజ్ఞానం కావాలంటే పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నా. ఇంకొకటి, ఇవాళ డిజిటల్ మీడియాలో మీరు అనుకుంటున్నారు అంతా మనకు కావాల్సిందంతా సమాచారం దొరుకుతుందని. మీరు చూడండి, కొత్తగా రిలీజ్ అయినటువంటి సినిమా గురించి వచ్చినటువంటి సమీక్షలు, కొత్తగా రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా గురించి వచ్చినటువంటి సమీక్షలు తప్ప ఏ
మంచి పుస్తకం గురించి సమీక్షనైనంత వరకు చూడాలి. అతి తక్కువ తెచ్చే ఒకటో రెండో సైట్స్ లో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి, అంతే తప్ప పుస్తకం గురించి సమీక్ష అనేటటువంటి జరగదు. ఎందుకంటే ఎవరు చదవరు కాబట్టి ఆ చదివే అలవాటుని మనం పెంపొందింపజేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా స్వతంత్ర పోరాటం తర్వాత రాష్ట్రాల్లో జరిగేటటువంటి ఉద్యమాల్లో ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలోను ఆంధ్ర ప్రాంతంలోను బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నైజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాల్లో ఇక్కడ పెద్దలు చాలా కృషి జరిపి అనేకమైనటువంటి గ్రంథాలయ ఉద్యమాలు నడిపారు. మీకు తెలుసు కోటిలో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం, నాంపల్లిలో వేమన గ్రంథాలయం, ఇవన్నింటినీ ఏర్పాటు చేసినటువంటి పెద్దలు రావినారాయణ రెడ్డి గారు కానీ, ముక్తి ముహిద్దీన్ కానీ, అడవి భారతరాజు కానీ, వాయుమూరి సుబ్బారావు కానీ, సోరవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉద్యమాలు చేశారు, జీవితాలను త్యాగం చేస్తారు, ఆస్తులను త్యాగం చేశారు, ప్రజలను చైతన్యపరచడం కోసం వారి జీవితాన్ని పణంగా పెట్టినటువంటి మహానుయోధులు. అటువంటి పెద్దలను మనం గుర్తు తెచ్చుకోవాలా. వాళ్ళు చేసినటువంటి త్యాగాల్లో మనం పుస్తకాలు చదవటం అనేటటువంటి చాలా చిన్న విషయం అనేటటువంటి గుర్తు పెట్టుకోండి. తెలంగాణ సాహిత్యానికి సంబంధించి చాలా విశాలాంధ్ర ఆ రోజుల్లో మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు కాలేజీలో చదువుకునేటటువంటి రోజుల్లో విశాలాంధ్ర హౌస్ వాళ్ళు చాలా సాహిత్యాన్ని పబ్లిష్ చేశారు. వట్టికోట అల్వార్ స్వామి రాసినటువంటి పుస్తకం మరి ప్రజల మనిషి ఎన్నిసార్లు చదివాను, నాకు కంఠపాఠంగా వచ్చు. ఎందుకంటే అవి చదువుతుంటే మనం అక్కడ ఉన్నట్టు, ఆ కాలంలో ఉన్నట్టు, వాళ్ళతో మనం కలిసి జీవించినట్టు, వాళ్ళతో మనం సహవాసం చేసినటువంటి గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇటీవల కాలంలో అటువంటి అనుభూతి కలిగించింది హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు రాసినటువంటి కొన్ని పుస్తకాలు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ రాసిన మేరీ టైలర్ జైలు జీవితం, ఎమర్జెన్సీ రోజుల్లో మేరీ టైలర్ ఇండియాకి వచ్చినప్పుడు ఆమె నిర్బంధంలో పెట్టి జైల్లో పెట్టారు. ఆమె రాసినటువంటి మై ప్రజెంట్ లైఫ్ ఇన్ ఇండియా అని దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు. చాలా గొప్ప ట్రాన్స్లేషన్. నారాయణ రెడ్డి గారు ఉండేవారు, మరి గీతారామస్వామి గారు, ఆమె మాతృభాష తమిళ అయినా కూడా ఇక్కడ తెలుగు భాష మీద అభిమానంతో ఆ ట్రస్ట్ నడుస్తుంది. వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ జీవితాలని ఒక ఉద్యమ రూపంలో ప్రజల బాధ కోసం కష్టపడినటువంటి మనుషులు. ఏదైనా సరే నువ్వు ఎంత గొప్ప కవి అయినా, నువ్వు ఎంత గొప్పగా కవిత్వం రాసినా కూడా అది పుస్తక రూపంలో ప్రచురించబడకపోతే దానికి విలువ ఉండదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 1930 ప్రాంతంలో మహాకవి శ్రీశ్రీ అనేకమైనటువంటి విప్లవ గీతాలు రాశాడు. కానీ 1950 ఆయన పుస్తకాన్ని మహాపుస్తకాలను ప్రచురించే వరకు కూడా శ్రీశ్రీ ఆ కవిత్వం రాసినట్టు కానీ అది ఒక కవిత్వంగా కానీ ఎవరు గుర్తించరు. మహాప్రస్థానం పుస్తకం ప్రచురణ తర్వాతే శ్రీశ్రీకి పేరు వచ్చింది. అదేవిధంగా ఆయన కవిత్వానికి గుర్తింపు వచ్చింది. మన్మోహన్ అందరం కూడా శ్రీశ్రీ మహాప్రస్థానం లాంటి పుస్తకాలు చదివి పుస్తకం యొక్క గొప్పతనం, పుస్తకం ఏ రకంగా సామాజికంగా మనుషుల్లోనూ సమాజంలో మార్పు తెస్తుంది అనే దానికి గొప్ప నిదర్శనం. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే నాకు తెలుసు ఈ ప్రచురణకర్తల బాధలు. ఇంతకుముందు కూడా బాగా ఈ పుస్తకాలు బాగా కొనే రోజుల్లో కూడా ఒకటి రెండు సార్లు నేను కూడా ఒక పక్షపత్రిక లాంటిది నడుస్తున్నా తెలుసు అని చెప్పేసి నా లా కాలేజ్ డేస్లో ఒక దాదాపు ఒక సంవత్సరం పాటు నడిపాను. ఎంత ఆర్థికంగా ఎన్ని కష్టాలు పడ్డామో, తర్వాత అది నడపలేక ఎట్లా మూసేయాల్సి వచ్చింది. ప్రచురణకర్త ప్రింట్ చేసిన తర్వాత న్యూస్ ప్రింట్కి, తర్వాత ప్రింటర్కి డబ్బులు ఇవ్వలేక మనం షాప్లో పెడితే ఆ షాప్ ఆయన మనకు తిరిగి డబ్బులు ఇస్తారో లేదో తెలియదు. రకరకాల బాధలు అన్నీ ఉంటాయి. ప్రచురణకర్తలు కూడా అదే విధంగా చాలా బాధలు పడుతున్నారు, వాళ్ళకి తెలుసు. అది కాకుండా దానికి తోడు పులి మీద పుట్టలాగా ఇప్పుడు ఈ డిజిటల్ పైరసీ వచ్చి పుస్తకం రిలీజ్ కాకముందే కాకపోయే ముందే ఆ ప్రింట్ ఫార్మాట్లో సర్క్యులేట్ అయిపోతుంది. ఎవరు కొనడానికి కూడా సిద్ధపడాలి. అందుకనే మా న్యాయమూర్తులకి నేను చెప్తాను, ఈ పైరసీ మీద కేసులు కనుక వస్తే గట్టిగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత అవుతుందండి ఒక పుస్తకం? ఒక 100 రూపాయలు పెట్టి కనుక ఒక పుస్తకం కనుక మనకు కలిగితే
ఒక కాఫీ తాగిన ఖర్చు కూడా ఉండదు. మీకు కాఫీ కన్నా కూడా ఎక్కువ కిక్ ఇచ్చేటటువంటి పుస్తకాలు ఇవ్వాలి అన్నది. కాబట్టి ప్రతి వాడికి నేను చెప్పేది ఏంటంటే చదవండి, చదవండి, చదివించండి. ఈ రకంగా పుస్తక ఉద్యమానికి మద్దతు ఇవ్వండి. పుస్తక ఉద్యమానికి మద్దతు ఇవ్వటం అంటే మనకి మనం మద్దతు ఇచ్చుకోవటం, మన సంస్కృతి, సాహిత్యం, భాష వాటన్నిటినీ కూడా పుస్తక రూపంలోనే ఉంటాయి. మనం చూస్తున్నటువంటి టీవీలో చూస్తున్నటువంటి ఈ వికిలి వేష వికిలి చేస్తున్న వికిలి వేషాలు కాదు. మీకు పుస్తకం పుస్తకం అటువంటి వేషాలు వికిలి చేస్తూ చేయడానికి కుదరదు, ఎందుకంటే అది అక్షర పదవికి బద్దీకరంగా ఉంటుంది. కాబట్టి చాలా క్రమశిక్షణ తోటి బుద్ధితోటి ఆలోచించి రాయాల్సినటువంటి ఏది రాసినా కూడా సాహిత్యం కానీ పుస్తకం కానీ దాన్ని బతికించాలా. బతికించకపోతే మన భాష మన సంస్కృతి నాశనం అయిపోతుంది. కాబట్టి మీరందరూ ప్రతిజ్ఞ చేయండి, చేసి ఈ సాహిత్యాన్ని మరి సంస్కృతిని పెంచేటటువంటి పుస్తకాలని కొనండి, చదవండి. మీ అందరూ మీరు ఈ బుకేలు ఈ షాల్స్ కప్పడం మానేయండి, పుస్తకాలు ఇవ్వండి. లేదంటే పుస్తకాలు స్కూల్కి స్కూళ్ళలోనూ టెక్నాలజీలోనూ పిల్లలకు పంచిపెట్టండి, వాళ్ళు చదువుతారు, వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు, దానికి మీరు సహాయం చేయాల్సినటువంటి ఉంది. ఈ మహోద్యమానికి ఈ మరొకసారి గ్రంథాలయ మహోద్యమం జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళా ఊళ్ళల్లో గ్రంథాలయాలని పునరుద్ధరింపజేయండి, వాళ్ళకి గ్రాంట్స్ ఇవ్వండి, పుస్తకాలను వేరే కొని వాళ్ళకి సప్లై చేయాల్సింది కోరుతున్నాను. నాకు నా విషయానికి వస్తే ప్రస్తుతం కోర్టు కేసుల్లో మునిగి తేలుతున్న దాదాపు నేనేం చదివినా ఏం చెప్పినా ఇప్పుడు ఇది గత 30 ఏళ్ళ నాటి నేను చదివినటువంటి జ్ఞానమే, తర్వాత నేనేం చదవలేదు. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి ఈ వృత్తిలో లాయర్గా లేకపోతే జడ్జిగా చీఫ్ జస్టిస్గా ఏదైనా కానివ్వండి చదవడానికి కేసు కట్టలు తప్ప ఉండదు, అంత టైం కూడా ఉండదు. కాబట్టి కాకపోతే ఎక్కడికి పోయినా కూడా తప్పనిసరిగా ఏ ఊరు పోయినా కూడా ముందు నేను వెతికే పుస్తకాలు షాపే, ఏ ఊర్లో ఏం పుస్తకాలు ఉంటాయి, ఏ పుస్తకాలు షాప్ ఉందని చెప్పేసి ఖచ్చితంగా వెళ్ళి కనీసం ఒక 4-5 పుస్తకాలు కొని అదేవిధంగా ఎక్కడన్నా నేను ఏదైనా న్యూస్ పేపర్లో కనుక చదివితే ఆర్టికల్ కనుక రివ్యూ వస్తే ఇమీడియట్గా ఆ పుస్తకానికి ఆథరైజ్ తెప్పించుకొని కొన్ని వేల పుస్తకాలను తయారు చేసుకున్నాను. ఈ ఉపన్యాసాలు ఇవ్వడానికి ఈ సన్మానాల కార్యక్రమాలకు ఎవరు పిలవరు కాబట్టి అప్పుడు కావాల్సిన ఖాళీ టైం ఉంటుంది. నేను తప్పనిసరిగా ఆ పుస్తకాలని చదువుతానని చెప్పేసి చదవటమే కాదు, నాకు నమ్మకం కలిగిన తర్వాత నేను ఏదైనా పుస్తకం రాస్తే జనం చదువుతారన్నటువంటి నమ్మకం కలిగిన తర్వాత ఒక పుస్తకం కూడా రాస్తాను. ఈ సందర్భంగా మరి మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరినీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెద్దలు విఠలాచార్య గారి గురించి చెప్పాలా, వారు తన ఇంటినే గ్రంథాలయంగా మార్చుకొని చాలా గొప్ప త్యాగం చేసి మనందరికీ ఆదర్శంగా అందించారు. వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం వారి సేవను గుర్తిస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చివరిసారిగా శ్రీశ్రీ కవిత్వం మునుముందుకు కదిలించేది పరిపూర్ణ బోధకునిచ్చేది కావాలి నవకాలు కన్నారు మహాకవి శ్రీశ్రీ. అటువంటి సాహిత్యం కావాలి, అటువంటి పుస్తకాలు కావాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నటువంటి కవి రచయిత సాహిత్య అకాడమీ అధ్యక్షులు శ్రీ జూలిని గౌరీ శంకర్ గారికి, ఇతర కార్యనిర్వాహకులకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. ఆయన నాకు ఒక డిమాండ్ చేశారు ఏంటంటే తెలుగులో తీర్పులు ఇవ్వాలని. నేను ఇక్కడ చీఫ్ జస్టిస్ గా యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు జుడిషియల్ అకాడమీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మరి ఇది ప్రోత్సహించాను. ఇక్కడ జూబ్లీ హౌస్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అన్ని రాష్ట్రం అనుభవంలో ఉన్నటువంటి జుడిషియల్ ఆఫీసర్స్ అన్నీ పిలిచి ఒక రోజు పాటు తెలుగు భాష మీద సదస్సు నడిపి తెలుగులో జడ్జిమెంట్లు రాయమని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి పద్ధతిలో ప్రజలకు అర్థమయ్యేటటువంటి భాషలో కోర్టు ఉండాలా, కోర్టు భాష ఉండాలా, లేకపోతే కోర్టు ప్రజలకు దగ్గర కావాలనేటటువంటి చెప్పి మరి ఆ కాలంలో దాదాపు ఒక
పాటు చాలా మంది తెలుగులో జడ్జిమెంట్ బయట రాశారు. మరి ఆ జడ్జిమెంట్ రాసిన వాళ్ళు మళ్ళీ ఫ్రీ సన్మానం చేశాం. తర్వాత అది క్రమక్రమంగా అంతా మూలపడింది. ఇవాళ సుప్రీంకోర్టులో భారత రాష్ట్రపతిగా ఒకసారి అడిగాను నన్ను, మీరు చాలా పెద్ద పెద్ద తీర్పులు ఇస్తున్నారు, ఆ తీర్పులు చాలా సంక్లిష్టంగా ఉంటాయి, ఇంగ్లీష్ భాషలో ఉంటాయి, ఆ తీర్పును అర్థం చేసుకోవాలంటే మళ్ళీ ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు స్పీచ్ ఇస్తేనే దానికి అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఆ భాషల్లో ఆ తీర్పుల్ని ఎందుకు ట్రాన్స్లేట్ చేయరు అన్నారు. ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు మేము తెలుగు అన్ని తెలుగుతో పాటు దాదాపు అన్ని ప్రాముఖ్యం ఉన్నటువంటి భాషల్లోకి సుప్రీంకోర్టు తీర్పుల్ని ట్రాన్స్లేట్ చేసి వెబ్సైట్లో పెడుతున్నాం. మరి అది ఒక గొప్ప పరిణామం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర చీఫ్ జస్టిస్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు కూడా మంచి తీర్పులు అనేది ఇంగ్లీష్లో వచ్చినటువంటి తీర్పులు అన్నింటినీ కూడా ఇంగ్లీష్ తెలుగు భాషలో, అదేవిధంగా హిందీ అయితే హిందీ భాషలో కలిసి పెట్టి వెబ్సైట్లో పెడితే ప్రజలు అర్థం చేసుకుంటారు చట్టం అంటే ఏంటో, కేసు అంటే ఏంటో, లా అంటే ఏంటో. దానివల్ల చాలా ఉపయోగం జరుగుతుంది అనుకుంటున్నాను. చివరిసారిగా నా మాటగా మీ అందరికీ చెప్తున్నాను, తెలుగు భాషని గౌరవించండి, తెలుగు సంస్కృతిని గౌరవించండి, అమ్మని గౌరవించండి, అమ్మ భాషను గౌరవించండి, మన పుట్టిన ప్రాంతాన్ని గౌరవించండి, మన వేష భాషలో తిండి, మన సంస్కృతి, మొదలన్నింటినీ కూడా మనం కాపాడుకుని ఒక గొప్ప జాతిగా ప్రపంచంలో గుర్తింపబడాలనేటువంటి నా కోరిక. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తన ఇంటినే గ్రంథాలయం చేసినటువంటి పురుళ్ళ విఠలాచార్య గారిని చీఫ్ జస్టిస్ గారు సన్మానిస్తారు. కెమెరా ఐడి తీయదు. హలో హలో సార్, వన్ సెకండ్. హలో, పక్కన పక్కనండి, ఫోటో నెంబర్ ఆగు 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 అన్నా పెద్దన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. చీఫ్ జస్టిస్ గారికి జూనూరు గౌరీశంకర్ గారు చిన్న సన్మానం, అదేవిధంగా జ్ఞాపికను అందజేస్తారు. అదే లోపల వచ్చేస్తాను సార్. తెలుగు చేయకొట్టు పుస్తకాన్ని శ్రీనివాస్ గౌడ్ గారు అందజేస్తున్నారు. అదేవిధంగా రెప్పవాల్సిన కాలం, జూరూరు గౌరీశంకర్ గారు పగిలిపాల రచించినటువంటి రెప్పవాల్సిన కాలం అందజేస్తున్నారు. గౌరీశంకర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు సిటీ కాలేజీలో లావణ్య అనే